ప్రభుత్వం పూర్తిగా అభాస పాలైందని చెప్పేసి దాన్ని ఏ రకంగా పక్కదారిన పట్టేయాలనేటువంటి ఆలోచన అదే విధంగా మళ్ళీ ఒక పేపర్ 10th క్లాస్ పేపర్ వికారాబాద్ లో లీక్ అయినప్పుడు ఈ రెండిటి విషయంలో పల ప్రభుత్వం యొక్క తప్పిదం ఏదైతుందో దానికి తెలంగాణ సమాజము తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారని చెప్పేసి మళ్ళీ నిన్న జరిగినటువంటి ఈ యొక్క పత్రిక ఏదైతే పేపర్ ఉందో హిందీ పేపర్ 10th క్లాస్ది దాని విషయంలో ఈరోజు బండి సంజయ్ను ప్రమేయం ఉందని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు జాతీయ స్థాయిలో ఒక సీనియర్ జర్నలిస్టు ఈరోజు వారిపై చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నదో దీని కారణంగా బీఆర్ఎస్ పార్టీ దేశం మొత్తం మీద కూడా వారి పట్ల ఆలోచన చేస్తున్నారు, వీరి అవినీతి పట్ల ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ఆ దేశం యొక్క ఆలోచనను అనేక మంది మేధావుల యొక్క ఆలోచనను పక్కదారిన బట్టి అది పట్టించేందుకు డైవర్ట్ చేసేందుకోసం ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి అరెస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రకంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్, ఈ రకంగా మీరు తప్పుదారి పట్టించేటువంటి రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. రానున్న రోజుల్లో మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడి ఈరోజు మీ వెంట ఉన్నారని అనుకుంటున్నారేమో. మీరు చేసేటువంటి తప్పులు, మీరు చేసేటువంటి అవినీతి, ఈరోజు లీకేజీల ప్రభుత్వము లిక్కర్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి యువకులు అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు మీ పట్ల వ్యతిరేకత ఉన్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు గాసి వాత పెట్టడం ఖాయం. తప్పకుండా మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క మా రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని రాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము మేడ్చల్ మున్సిపాలిటీలో ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మమ్మల్ని అక్రమంగా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం దిశగా పయనించి మేము పోరాడి గద్దెనెక్కే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ని నాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ని తరిమి కొడతామని భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. బీఆర్ఎస్ పార్టీ పోలీస్ కార్యకర్తలారా, నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను, ఇంట్లోనే మాట్లాడుతున్నాను, పోలీసు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అసలు మీరు మన అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టాన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే కేసీఆర్ గారు రాసినటువంటి చట్టాన్ని ఫాలో అవుతున్నారా? నిన్న బండి సంజయ్ అన్నగారిని ఎందుకోసమని మీరు అరెస్ట్ చేశారు? కారణం మీకైనా తెలుసా?
పోలీసులు అంటే ఊరికే గారంటే ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదివిన తర్వాతనే ఎంత కష్టపడితే పోలీసులు అవుతారు అనేది మాకు కూడా తెలుసు. మీరంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ మీరు చేస్తున్నది ఏంది? మీరు ఫాలో అవుతున్నది ఏంది? ఇప్పుడు మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేశారు, కారణం లేదు, అరెస్ట్ చేసి కూర్చుని పెట్టాడు. ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళకు కూడా తెలుసుకుంటలేరు, కానీ అరెస్ట్ చేసిన ఒకటే పని పెట్టుకున్నారు. మీరు కేసీఆర్ నువ్వు ఇప్పుడు ఈ రోజు పదవిలో ఉన్నావు కాబట్టి నీకు నచ్చినట్టుగా విచ్చలడిగా చెలరైపోతున్న అందరిని అరెస్ట్ నోరు గొంతెత్తిన ప్రతి ఒక్కరిని గొంతు నొక్కడానికి అరెస్ట్ చేయిస్తున్నారు. ఇట్లా గొంతెత్తిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయించుకుంటూ పోతుంటే మా అన్నదమ్ములు అందరినీ అరెస్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్లు సరిపోవు. ఎంతమంది నన్ను అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకు పోయే కాలం దగ్గర పడింది, పదవి నుండి నువ్వు పదవి నుంచి తొలగిపోయే రోజులు దగ్గర పడ్డాయి, అందుకే ఇవన్నీ చేస్తున్నావు. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ పోలీస్ కార్యకర్తలారా, పోలీస్ గుండల్లారా, కేసీఆర్ పార్టీకి ఏంటి హారతులు పడుతున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, జాగ్రత్త. భారత్ మాతకి జై.